హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. మొదటిసారిగా మన ఛానల్లోనే లాంచ్ అవుతోంది. అసలు ఈ బిజినెస్ గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఇంత ప్రాఫిట్స్ ఉంటాయా, నాకే ఆశ్చర్యం వేసింది. అలాగే ఎందుకు ఈ బిజినెస్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కాంపిటీషన్తో స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారు, చాలా లోతుగా రీసెర్చ్ చేశాను. అసలు నమ్మలేరు మీకు, అంత ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా నిర్ణయం తీసుకొని ఆఫ్టర్ దట్ మీరు సక్సెస్ అవ్వాలా లేదా తెలుసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే కామన్ సాల్ట్ బిజినెస్. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ సాల్ట్ని ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు, కానీ దాని గురించి అవగాహన లేదు ఎవ్వరికి కూడా. మీరు ఒక్కసారి కామన్ సాల్ట్ అని చెప్పి గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయండి, మన లోకల్లో కూడా ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి సేల్ చేస్తూ ఉన్నారు. అసలు దీని ప్రైస్ ఎంతో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు, ఎందుకంటే టన్నేజ్లో మీకు సప్లై చేస్తారు, టన్ను చాలా ఎక్కువ కాస్ట్ ఏమో మీరు అనుకుంటారు. కేవలం టన్ను మీకు 900 రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంది మార్కెట్లో. అంటే మీరు 900 రూపీస్కి ఒక టన్ మెటీరియల్ పర్చేస్ చేసుకోవచ్చు, కేవలం పర్ కేజీ మీకు 90 పైస్ పడుతుంది. సో అదే కేజీ మీకు మార్కెట్లో ఎంత ప్రైస్ ఉందంటే 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో సేల్ చేస్తున్నారు. అంటే ఒక కేజీ మీద ఎన్ని 100స్ ప్రాఫిట్ ఉంటుందో ఒకసారి చూడండి. 100% ప్రాఫిట్ అంటే 180 పైస్ కమ్మాలి, కానీ 15 రూపీస్ నుంచి 100 రూపీస్కి సేల్ చేస్తున్నారంటే ఎంత మార్జిన్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. టన్ను 900 తీసుకుంటే కేజీ 90 పైసు, కానీ 14 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అది కూడా ఏం చేయరు, జస్ట్ అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్ కవర్స్లో ప్యాకింగ్ చేసి సేల్ చేస్తున్నారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మీకు తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది, టన్ 900 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు మీకు 1500 1800 2000 6000, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మార్కెట్ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తున్నారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడాలి, క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు, డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తక్కువ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది చెప్తాను. మొదటగా మీరు గూగుల్లోకి వెళ్ళండి, ఇండియా మార్ట్లోకి వెళ్ళిన తర్వాత కామన్ సాల్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇందులో ఎక్కువగా ఎవరెవరు సప్లై చేస్తారు అంటే అహ్మదాబాద్ సైడు, గుజరాత్ సైడు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మీకు సాల్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. సో మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి, చాలామంది ఈ సాల్ట్ని న్యాచురల్గా తయారు చేస్తున్నారు, ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా న్యాచురల్గా కామన్ సాల్ట్ తయారు చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్గా టన్నేజీ లెక్కన పర్చేస్ చేసుకొని మీ లోకల్లో మంచి బ్రాండ్ వేసుకొని
డైరెక్ట్ గా సేల్ చేయవచ్చు. చాలా చాలా ఎక్కువ మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఇంత మార్జిన్ ఈ సాల్ట్ బిజినెస్ లో ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఒక కస్టమర్తో కూడా మాట్లాడాను, అది అల్లూరుకు దగ్గరలో ఉన్నారాయన, సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో. సో ప్రైజ్ అడిగితే ఫస్ట్ వచ్చేసి పర్ కేజీ మీకు 5 రూపీస్కి ఇస్తానని చెప్పారు. ఆఫ్టర్ దాట్ నేను బార్గెనింగ్ చేసిన తర్వాత 450 పైస్కి నేను ప్రొవైడ్ చేయగలనని చెప్పారు. సో ఎవరైనా కానీ మీరు డిస్కస్ చేసి క్వాలిటీని చూసిన తర్వాత టన్నేజీ లెక్కన ఈ సాల్ట్ని పర్చేస్ చేసి, ఇందులో 2 రకాలండి, కల్లుప్పు అనేది ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. సో మీరు కల్లుప్పుని సేల్ చేసినా కూడా మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే జస్ట్ ఇండియా మార్ట్లోకి వెళ్ళండి, అక్కడ కామన్ సాల్ట్ అని సెర్చ్ చేయండి, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి విధంగా సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో చాలామంది ఉన్నారు, ఒక అహ్మదాబాద్ ఇటు గుజరాత్ సైడే కాకుండా మన ఆంధ్రాలోనే చాలామంది ఈ ఉప్పుని సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి, బిజినెస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి బిజినెస్లో కూడా నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ థింగ్స్ ఏంటి అంటే మీరే ప్రొడక్షన్ చేయాలి అని అనుకుంటే మీరు సముద్ర తీర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందర మీ లోకల్లో ఒకసారి రీసెర్చ్ చేయండి, సాల్ట్ ప్రైస్ ఎంత ఉంది, కల్లుప్పు ఎంతకి సేల్ చేస్తున్నారు అనేది. సో ఎందుకంటే ఒకవేళ మీరు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడే తక్కువ ప్రైస్కి ఉంటుంది, ఆల్రెడీ మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఇవి స్టార్ట్ చేసి సేల్ చేస్తున్నారంటే మీరు లోకల్లో ఎందుకు చేయలేరు ఒకసారి చెప్పండి. ఎక్కడో ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ ఇట్లాగా అక్కడి నుంచి మనకి సాల్ట్ వస్తుంది, అలాగే అహ్మదాబాదు, చెన్నై సైడ్ నుంచి, ఇటువంటి వాటి దగ్గర నుంచి అంతా కూడా మీకు సాల్ట్ వస్తుంది. కానీ ఆంధ్ర తెలంగాణలో మనం సప్లై చేసుకోవాలంటే ఇటు నెల్లూరు నుంచి అటు వైజాగ్ దాకా మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతమే. చెన్నై వరకు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో చాలామంది ఉప్పును తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అప్రోచ్ అయితే మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాను, ఆల్రెడీ 4th మంత్ కంప్లీట్ అయింది. చాలామంది డీలర్స్ నాకు రెడీ అయిపోయారు. మా డీలర్స్కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు, రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ కంప్లీట్గా ఒక 7 ఆర్డర్స్ డెలివరీ చేయడం జరిగింది. అలాగే జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే ఒంగోలు బాపట్ల డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. సుమారుగా 20 బాక్సెస్ ఆర్డర్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సో ప్రతి ఒక్క డీలర్కి కూడా నా యొక్క ధన్యవాదాలు, అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ద బెస్ట్. వాళ్ళకి మెటీరియల్ కూడా సర్టైన్ టైంలో నేను ప్రొవైడ్ చేస్తాను, చాలా తక్కువ ప్రైస్కే కూడా నేను మెటీరియల్ సప్లై చేస్తున్నాను. మన దగ్గర వచ్చేసి 5 రూపీస్ షీట్స్ ఉంటాయి, అలాగే 10 రూపీస్ షీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. 5 రూపీస్లో ఏమేమి వేరియట్స్ ఉన్నాయి, 10 రూపీస్లో ఏమేమి వేరియట్స్ ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ ఫామ్ పంపించడం జరుగుతుంది. సో మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, వితిన్ 3 డేస్ లోపల మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో అది ఆంధ్ర తెలంగాణ ఏ ప్లేస్కైనా కావచ్చు, 3 డేస్ టు 4 డేస్ మ్యాక్సిమం పడుతుంది. మీరు బిఫోర్గా ఆర్డర్ ఇస్తే చాలా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేస్తాము. సో ఎవరైనా కానీ ఆర్డర్ చేయాలి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే బిఫోర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మీకు రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. కానీ 100కి 100% మా యొక్క స్టాఫ్ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతారు. సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు స్పైసెస్ గురించి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో స్పైసెస్ బిజినెస్ ఎవరైనా కానీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్లో కూడా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్కి మాత్రమే కాల్ చేయండి. సో ఎవరైనా కానీ ఈ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఆల్రెడీ ఏదైనా బిజినెస్ని రన్ చేస్తూ ఉంటే పార్ట్ టైంగా స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ స్పైసెస్ బిజినెస్నే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు. ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా వ్యాపారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటమ్ని, ఏదో ఒక ఐటమ్ని ప్రతిరోజు యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది. ఇది సీజనల్ బిజినెస్ కాదు, ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. కస్టమర్కి ఏ విధంగా ప్యాకింగ్ కావాలో ఆ విధంగా ప్యాకింగ్ చేసి ఇస్తాము. 5 రూపీస్ షీట్స్లో వచ్చేసి మీకు
సుమారుగా 12 శాచెట్స్ ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి 10 శాచెట్స్ కానీ 12 శాచెట్స్ కానీ ప్రొవైడ్ చేస్తాము. 5 రూపీస్ది ఎంఆర్పి వచ్చి 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. సో మీకు డీలర్షిప్ కావాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అవి మొత్తం కూడా మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏమేమి స్పైసెస్ ఉంటుంది అనేది వీడియోకి ఎండింగ్లో ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ లిస్ట్ను మీరు వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ బిజినెస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. కాల్ చేస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Thank you.